వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీజెడ్ సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈరోజు అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అవుతుంది. సో ఏ టైంకి రిలీజ్ అవుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్ థింగ్, ఇన్ కేస్ ఒకవేళ మీకు అలాట్మెంట్ లెటర్లో అలాట్ అయిన కాలేజ్ ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని చేంజ్ చేసుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్లో ఉంది. దెన్ ఫైనల్గా ఫీ రీయింబర్స్మెంట్ సంబంధించి కొన్ని గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయి. అండ్ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కొన్నిటికి అఫిలియేషన్ అనేది సబ్జెక్ట్ టు పర్మిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోని కవర్ చేద్దాం. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీకి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనబడి యూనివర్సిటీ అప్డేట్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో అప్డేట్ చేస్తున్నాను. సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యూనివర్సిటీ రిజల్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్, ఆర్ఎల్స్ ఎగ్జామ్ ఫీ గురించి, టైం టేబుల్స్ గురించి నేను ఆల్రెడీ మీకు పంపించాలంటే మనబడి మొబైల్ యాప్ అని ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే జేఎన్టీ, కాకినాడ కానీ, అనంతపూర్ కానీ, మిగతా ఏదైనా సరే న్యూస్ వీడియో కానీ, వీటికన్నిటికీ ఏ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఇమీడియట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఏపీ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ లెటర్ ఈరోజు 10 o'clock అయితే మనకు రిలీజ్ అవుతుంది. 10 తర్వాత మనకి ఏ టైమైనా రిలీజ్ అవుతుంది. సో 30th రోజు అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా అయితే మనకు ఏపీ వాళ్ళు డేట్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు, కొంచెం 1 or 2 days ముందు ఇవ్వడం జరిగింది. సో 10 తర్వాత మనకి ఏ టైమైనా ఈ అలాట్మెంట్ లెటర్ రిలీజ్ అవుద్ది. సో జనరల్గా మీ అలాట్మెంట్ లెటర్ ఏ రకంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో, ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడే మనకు ఫామ్ లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఫామ్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, అలాట్మెంట్ లెటర్ ఇవన్నీ కూడా, సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ మీకు ఈ అలాట్మెంట్ లెటర్లో వచ్చిన కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఈసారి ఇంజనీరింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి సెల్ఫ్ జాయినింగ్ ఇవ్వాలి. సెల్ఫ్ జాయినింగ్ ఇచ్చి అక్కడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి సర్టిఫికేట్స్ కాలేజ్కి అయితే తీసుకుని వెళ్ళాలి. ఇది 100%. లేదు, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయను, కాలేజ్కి వెళ్ళను అనుకుంటే మాత్రం మీకు సీట్ 100% క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా సీట్ అనేది ఉండదు. ఫైన్. ఇప్పుడు మీకు సీట్ అలాట్ అయిన సీట్ నచ్చలేదు, ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చి మీకు కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసుకొని నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయడమే ఈ ఎపిసెట్, లేదా ఏదన్నా ఇంకా వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి ఇవి ట్రై చేసుకోవటమే, మేనేజ్మెంట్ కోటకు వాటికి పోవటం. లేదు, సీట్ ఇంట్రెస్టెడ్ ఉంది బట్ అయితే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా సీట్ ఇంట్రెస్ట్ లేకపోయినా నేను జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. కానీ మార్చుకునే అవకాశం ఏంటంటే, సీ కాలేజ్ని అయితే మార్చేదానికి ప్రసక్తి అయితే లేదు, కానీ లోపల ఇంటర్నల్ స్లైడింగ్ అని జరుగుతుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్ఎం అనే ఒక కోర్స్ జాయిన్ అయ్యారనుకోండి, మీకు సిఎస్సి అనేది ఇంట్రెస్ట్ అనుకోండి, సో ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ సిఎస్సికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. దెన్ సెకండ్ ఆప్షన్ బి కేటగిరీకి సంబంధించి, అంటే కాలేజ్ గవర్నమెంట్ అఫీషియల్గా బి కేటగిరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే మేనేజ్మెంట్ కోట, మొత్తం కాలేజ్లో 70% ఆఫ్ సీట్స్ గవర్నమెంట్ కోటా ఉంటుంది, ఇంకొక 30% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది అనమాట. ఈ మేనేజ్మెంట్ కోటాలో స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. కాలేజ్ వాళ్ళు బేస్డ్ అప్ ఆన్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అంటే మీకు ఏపీ సెట్ ర్యాంక్ ఉండాలి, లేకపోతే ఇంటర్మీడియట్లీ మార్క్స్ ఉండాలి అని ఇవన్నీ పెట్టుకొని ఎక్కువ ఫీజు తీసుకొని మీకు ఈ 30% కోటాలో మీకు ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటా అని కూడా ఉంటుంది దీంట్లోనే ఇన్వాల్వ్డ్. సో ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కువగా స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు, ఎవరైనా అమౌంట్ ఉంటే, సో వీళ్ళు డైరెక్ట్గా ఈ బి కేటగిరీకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ప్రతి ఒక్క కాలేజ్ సపరేట్ సపరేట్గా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది. సో డైరెక్ట్గా మీరు అదే కాలేజ్కి వెళ్ళేసేసి మీరు అమౌంట్ వాళ్ళు చెప్పిన ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. గవర్నమెంట్ కాలేజెస్ దీంట్లోంచి ఎక్సెప్షనల్, గవర్నమెంట్ కాలేజెస్ ఉండవు, ఓన్లీ మీకు ప్రైవేట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు యూనివర్సిటీస్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ మీకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ లెటర్ ఆఫ్టర్ 10 o'clock ఎనీ టైమ్ వస్తుంది. దెన్ ఫీ రీయింబర్స్మెంట్ గురించి, ఫీ రీయింబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరికైతే 2,50,000 కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా ఓసీబీసీ ఎస్టీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ మనకు మొన్నటిదాకా కూడా ఓయూ సంబంధించి, అంటే తెలంగాణ గురించి ఏపీకి వచ్చే స్టూడెంట్స్కి ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుందా ఉండదా అని చాలామందికి డౌట్ ఉంది. దాని గురించి కూడా మనకు న్యూస్ వచ్చింది, చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. ఏంటంటే 1 lakh, అంటే 1 అన్ని క్యాండిడేట్స్ ఓసీబీసీ ఎస్టీ వాళ్ళకి, సారీ ఓసీబీసీ వాళ్ళకి 1 lakh కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉండాలి పేరెంట్స్కి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 lakhs కన్నా తక్కువ ఉండాలి. సో ఈ రకంగా మీకు కానీ పేరెంట్స్ ఇన్కమ్ తక్కువ ఉంటే వీళ్ళందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంతకుముందు మనకు ఓయూ నుంచి ఇటుపక్క 10 years ఆఫ్ ఎడ్యుకేషన్, 7 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్లో ఉండే వాళ్ళని మాత్రమే మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పి లోకల్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ 7 years ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్లో 7 years, 10 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి చూస్తే మనకు ఆన్ ఆర్ బిఫోర్ 1st June 2024కి ముందర ఎవరైతే
ఏపీకి మైగ్రేట్ అయ్యారో, ఏపీకి వచ్చారో తెలంగాణ నుంచి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్, ఎక్కడైనా చదవని ఉండండి, ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ మీరు తెలంగాణలో చేసి మీరు ఏపీకి వెళ్ళిన, జూన్ ముందు 2024 ఏపీకి వెళ్ళి ఎంసెట్ రాసినా కూడా సరే, మిమ్మల్ని లోకల్ కింద, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంచెం సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తెలంగాణ తీసుకొని పలానా రోజు నుంచి నేను ఇక్కడ ఏపీలో ఉన్నాను అని చెప్పగలిగితే మీకు లోకల్ అనే ఏదైతే స్టేటస్ అయితే వస్తుంది. బట్ సోఫార్ అయితే ఈ లోకల్ స్టేటస్ అనేది మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అంత ఉపయోగపడకపోవచ్చు. ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ సీట్స్ అన్ని కూడా అయిపోయాయి. దిస్ ఈస్ కమింగ్ టు సెకండ్ కంక్లూజన్. థర్డ్ కంక్లూజన్ సంబంధించి అలాట్మెంట్ నౌ మేడ్ ఆర్ సబ్జెక్ట్ టు ద గ్రాంట్ ఆఫ్ అఫిలియేషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. సో ఈ అలాట్మెంట్ లెటర్స్ ఏవైతే మీకు ఇప్పుడు అలాట్మెంట్ జరుగుతున్నాయో, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ వీరు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమనంటే మీరు యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అఫిలియేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు అప్రూవ్ తెచ్చుకోవడం జరిగింది, ఆ పర్మిషన్. ఆ పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు క్రమంలో ఇంకా పర్మిషన్ పూర్తిగా వీళ్ళకి రాలేదు. సో అలాంటి కాలేజెస్ అన్నీ కూడా ఈసారి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు. సో వాటిలో కాలేజెస్లో ఒకవేళ వచ్చినా, మీకు సీట్ వచ్చినా, రేపు అఫిలియేషన్ అనేది రాకపోతే ఆ సీట్ అనేది అంటే ఆ కాలేజ్ అనేది మీకు వర్త్ కాదు అండ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. దానివల్ల యూజ్ అయితే లేదు. సో మోస్ట్లీ అయితే అఫిలియేషన్ వీళ్ళకి వస్తుంది అన్న కాలేజ్ నుంచి వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేది కౌన్సిలింగ్లో అలకేట్ అయితే జరిగిందనమాట. దిస్ ఈజ్ రిలేటెడ్ టు థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చి సర్టిఫికేట్ సంబంధించి, ఈ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేశారు వెబ్ కౌన్సిలింగ్లో, ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ సర్టిఫికేట్స్ మళ్ళీ చెప్తాను. ర్యాంక్ కార్డు ఏపీ ఏపీ సెట్ సంబంధించి, హాల్ టికెట్ ఈఏపీ సెట్ సంబంధించి, మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్ ఆర్ ఈక్వివాలెంట్ ఇంటర్ కానీ డిప్లొమా కానీ లేకపోతే ఏదైనా సరే ఈక్వాలెంట్ ఏవైతే ఉన్నాయో అవి చేయాలి, ప్లస్ టూ సిబిఎస్ఈ రిలేటెడ్. అయితే దీంట్లో లార్జ్ మార్క్స్ మెమో అని ఉంటుంది ఇంటర్మీడియట్ వాళ్ళకి, సో దాన్ని ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. ఇన్ కేసు ఇది లేకపోతే షార్ట్ మెమోస్ తీసుకెళ్ళండి. దెన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, టీసీ తీసుకెళ్ళాలి. దెన్ స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ దాకా స్టడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, 7 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళాలి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు మైగ్రేట్ అయినట్టు, ఇవి కామన్ సర్టిఫికేట్స్. ఇందాక వచ్చిన పాయింట్కి మనకు ఏంటంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు మనకు ఆ పాయింట్. సో ఆ పాయింట్కి ఈ పాయింట్కి చాలా కాంట్రవర్షియల్. ఇవి సర్టిఫికేట్స్ మామూలుగా జనరల్గా చూస్తారు. సో ఆ పాయింట్ అంటే ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ పాయింట్ బేస్ చేసుకొని మీరు వెళ్తే మాత్రం జూన్ 1st ముందు నుంచి ఏపీలో ఉన్నట్టు ప్రూవ్ చేసుకోగలిగితే మీకు లోకల్ స్టేటస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్టూడెంట్స్ టోటల్గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మొత్తానికి అయితే మనకు 10 తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సో దానికి సంబంధించి వీడియో కానీ లేదా రిప్లై కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.